నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ భరోసా లభిస్తుందని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. పట్టాభిపురంలోని డిఆర్ఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పెన్షన్ స్కీమ్ వల్ల వివిధ స్థాయిల్లోని ఉద్యోగులకు వారి వేతనంకు తగ్గట్టుగా కనీస పెన్షన్ అందుతుందని వివరించారు. This pay will be proportionate for a lesser service period up to a minimum of 10 years of service. So the qualifying minimum service is 10 years. Point number two, issued a family pension. This is declared at 60% of the pension of the employee immediately before his or her demise. Third point, assured minimum pension, that is at the rate of 10,000 per month on superannuation after minimum 10 years of service. In addition to this, point number four, inflation indexation is also levied on the assured pension, assured family pension and assured minimum pension. జాతీయ క్రీడా దినోత్సవాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో పాటు క్రీడాధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. బీఆర్ స్టేడియంకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తనదని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బీఆర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో నజీర్ అహ్మద్ తో పాటు కార్పొరేటర్ మీరావలి పాల్గొన్నారు. క్రీడలపై ప్రజల్లో మక్కువ పెంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నగరంలో ఆహ్లాదకర వాతావరణం కోసం అన్ని పార్కులను అభివృద్ది చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వాన్ని పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి విధంగా క్రీడా మైదానంలో గత ప్రభుత్వంలో మురకనబడినటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనించాం. ఈరోజు నగరంలో ఉన్నటువంటి పార్కులు కానీ క్రీడా మైదానాలు కానీ పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. గుంటూరు నగరంలో ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి కూడా అవసరమైనటువంటి నిధులు, ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా అవసరమైనటువంటి నిధులను సేకరించేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. డిపిఆర్ ద్వారా అవసరమైనటువంటి బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, జిమ్నాస్టిక్స్ కానీ, యోగా కానీ, అలాగే క్రికెట్ కానీ, అలాగే బాస్కెట్బాల్ కానీ అనేక ఈవెంట్స్ని ఈరోజు ప్లాన్ చేస్తూ అవన్నీ కూడా డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తూ, గుజరాత్ పెట్టుబడిదారుల దెబ్బకు దేశం అతలాకుతలమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. గత 5 ఏళ్లలో జరిగిన భూదంతాలపై బాధితులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో ఈ నెల 28వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట స్థాయి సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి, హనుమంతరావు ఇతర నాయకులతో కలిసి జంగాల మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ విద్యుత్ మీటర్లను బిగిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. 28వ తేదీన అనగా రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్లో భారీ ఎత్తున సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి బాధిత ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి అధిక ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతూ సామాన్యుడు నడ్డి విరిచే పద్ధతుల్లో ఉండి కనీసం 2 పూట్ల భోంచేయలేని దుస్థితిలో ఇవాళ ప్రజానీకం అల్లాడిపోతున్నటువంటి ఈ స్థితిలో దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని ధరలకు వ్యతిరేకంగా తీసుకురావటంలో భాగంగా 1 నుంచి 6 దాకా సెప్టెంబర్లో నిర్వహించబోతా ఉన్నాం. అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ మంగళవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. కోటి కుంకుమార్చనతో పాటు 108 కేజీలతో గంధం పూజలో మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు.
పేజీల గత పూజ కార్యక్రమం అమ్మవారికి జరుగుతుంది. మరి శ్రావణ అమావాస్య నాడు మరి అమ్మవారికి విశేషంగా లక్షకాలు పూజతో ఈ కోరిక ఉపాసన కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం. మరి గత 4 మంగళవారాలుగా అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 4 మంగళవారం ఆ మంగళగౌరి దేవతీయంలో నోటిఫికేషన్ గత పూజ కార్యక్రమం జరుగుతుంది. రైతాంగ పోరాటాలపై ఎంపీ కంగనా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో రైతు సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల ఉద్యమంతో దిగొచ్చిన ప్రధాని మోడీ నల్ల చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి వాటిని ఆచరణలో పెట్టలేదని మండిపడ్డారు. దేశానికి ఆహారం అందిస్తున్న రైతుల పట్ల హేయంగా మాట్లాడుతున్న బీజేపీ నేతలకు తగిన బుద్ది చెప్తామని ఆయన హెచ్చరించారు. రేపు 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ పిలుపులో భాగంగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సమీకరించి గ్రామ గ్రామాన రైతు సంఘ పతాకాలను ఆవిష్కరించడంతో పాటు ఇవాళ రైతాంగం ఏదైతే రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏవైతే హామీ ఇచ్చారో వాటన్నిటినీ కూడా అమలు చేయాలనేటువంటి డిమాండ్లతో ఇవాళ ఈ రాష్ట్రంలో గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించబోతా ఉన్నాం. జేకేసీ కాలేజ్ సెంటర్ వద్ద ఉన్న జంక్షన్ను ఈ రోజు నుంచి మూసివేస్తున్నట్లు వెస్ట్ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా జేకేసీ కాలేజ్ వైపు నుంచి వచ్చే వాహనదారులు గుజ్జనగూళ్ల వైపు వెళ్లడానికి సిద్ధార్థనగర్ ఫస్ట్ లైన్ ఆర్చ్ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్ద కుడివైపు మలుపు తీసుకుని గుజ్జనగూళ్ల వైపు వెళ్లాలని తెలిపారు. అలాగే కొరటిపాడు వైపు నుంచి వచ్చే వాహనదారులు జేకేసీ కాలేజ్ వైపు వెళ్లడానికి గుజ్జనగూళ్ల రిలయన్స్ ట్రెండ్స్ షాపింగ్ కాంప్లెక్స్ కి ఎదురుగా ఉన్న రైట్ యూటర్న్ తీసుకుని జేకేసీ కాలేజ్ వైపు వెళ్లాలన్నారు. అలాగే గుజ్జనగూళ్ల నుండి కొరటిపాడు వైపు వెళ్లే వాహనదారులు నేరుగా వెళ్లాలన్నారు. గుజ్జనగూళ్ల నుంచి జేకేసీ కాలేజ్ వైపు వెళ్లే వాహనదారులు శ్రేష్ఠ హాస్పిటల్ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని తెలిపారు. ప్రజలందరికీ బెస్ట్ ట్రాఫిక్ పోలీస్ తరఫున ఒక చిన్న విన్నపం. ఈరోజు జేకేసీ కాలేజ్ జంక్షన్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించగలసిందిగా కోరుతున్నాము. రోజు రోజు మనకి జేకేసీ కాలేజ్ చిన్న రింగ్ రోడ్డు ట్రాఫిక్ హెవీ అయిపోతుంది. ఇక్కడ హాస్పిటల్ శ్రేష్ఠ హాస్పిటల్ వల్ల కానీ ఎదురుగా ఉన్న డీమార్ట్ వల్ల ముఖ్యంగా బాగా ట్రాఫిక్ ఆపోజిట్లో రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. మేము చేసే కొన్ని సూచనలు మీరు కనుక పాటించినట్లయితే కొంచెం దూరం ఎక్కువైనా కానీ మీకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉండదు. అది సేమ్ టైము ట్రాఫిక్ ఎక్కడ కూడా జామ్ అవ్వదు. మీరు ఆర్టీఓ ఆఫీస్ నుంచి జేకేసీ కాలేజీ మీదుగా ఫర్ ఎగ్జాంపుల్ కొరటిపాడు వెళ్ళాలనుకుంటే మీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళడానికి మెయిన్ రూట్ ఉంది. లేదనుకుంటే కేఎల్పి స్కూల్ పక్క నుంచి కూడా లెఫ్ట్ టర్న్ తీసుకొని సిద్ధార్థ నగర్ ఆర్చి దగ్గర నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోవచ్చు. అలాగనే కొరటిపాడు నుంచి జేకేసీ కాలేజీకి వెళ్ళదలుచుకున్న వారు ఇక్కడ మనం యూటర్న్ కట్ చేసాం కాబట్టి డీమార్ట్ పక్కన ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ ఆపోజిట్లో మేము యూటర్న్ ఓపెన్ చేస్తున్నాము. మీరు సర్కిల్ దాకా కూడా వెళ్ళాల్సిన పని లేదు. గుజ్జలగుండ సర్కిల్కి ముందే ఉన్న యూటర్న్ని మీరు యూటర్న్ చేసుకోవచ్చు. స్టాపర్ బోర్డ్స్ కూడా పెట్టున్నాము. అక్కడ యూటర్న్ తీసుకొని జేకేసీ కాలేజీలోకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎడ్లపాడు మండలం చెంగీజ్ ఖాన్పేటలోని నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు పరుచూరి సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో చెన్నుపల్లి శివయ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవంలో గరుడ వాహనంపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా పందిరి మండపాలను ఏర్పాటు చేసుకునేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచిన వారు ప్రైవేట్ స్థలమైతే స్థల యజమాని అనుమతి, ప్రభుత్వ స్థలమైతే మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాలన్నారు. అలాగే ఫైర్ విద్యుత్ శాఖల అనుమతి పొందాలన్నారు. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలందరూ పండుగను జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.